మొదటి భావన రివర్స్కి వచ్చింది. ఇప్పుడు నీకు ఎముకలు విరిగిపోతే ఏం చేస్తాను? అది లేదు, అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు, లోయర్ కాఫర్ డ్యామ్ లేదు, గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ వన్ సగం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఒకటి కాదు, అస్తవ్యస్తమైన పరిస్థితి సార్. రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నాం అని చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు. ఇప్పుడు దానివల్ల ఆదా ఏంటండి? ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది ఎంత? నేను ఏమంటానంటే ప్రాజెక్ట్ కొట్టుకొని పోయినా రివర్స్ టెండర్ ఏంటిగా మీరు అర్థం చేసుకోవాలా? ప్రతి వాటం ఇది మూడు సీజన్లన్నా పూర్తి చేసి సీఆర్ఆర్ తీసుకురావాలా. దట్ ఈస్ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్టు. దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను. మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు? సీఏ చెప్తుంది, కేంద్ర మంత్రి ఏం చెప్తారు? మళ్ళీ ఈ సమస్యలన్నీ పెట్టారు. వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు? ఆరోపణ కాదు, కాఫర్ డ్యామ్ ని ఫిలప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే అయిపోయింది. ఇది రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు. ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మీరు మార్చొద్దండి, మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు. నవ్ అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత, ఇంజనీర్ల బాధ్యత. మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు, కొత్త కాంట్రాక్టర్ వస్తాడు, మధ్యలో ఏదైనా జరిగితే ఎవరైంది చెప్పలేదని మీరు స్టడీ చేసుకోవాలి. అది చాలా స్పష్టంగా చెప్పారు, వెయిట్ చేయండి. వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డామేజ్ అయింది, దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు, కానీ దాన్ని కూడా ఆపమన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆపమని కాదు, డయాఫ్రామ్ వాల్ నాలుగు రెక్కలు డామేజ్ అయింది. 35% నాలుగు రెక్కలు డామేజ్ అయింది, దానికి కావాలని బ్యాండేజ్ చేయడం అంటే రింగ్ బండ్ మారిగా ఒక రింగ్ బండ్ వేసి ఇంకో డయాఫ్రామ్ వాల్ దానికే కవర్ చేయడం. అది కవర్ చేసి మిగిలిన రెక్కల డామేజ్ కాదని చెప్పలేదు. దానికి 457 కోట్లు మొత్తం వేయాలంటే 990 కోట్లు, దానికి రెండు సీజన్లు మినిమం. దానికంటే ముందు ఇది కావాలి, కాఫర్ డ్యామ్ లో నీళ్లు లీక్ కాకూడదు. మొత్తం కలిసి దే ఆర్ క్లెయిమింగ్ 4 సీజన్స్. ఎంటైర్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు అందుకని చెప్పారు. వివరాలు ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాఫర్ డ్యామ్ ఉంది, పైన కాఫర్ డ్యామ్ ఉంది, నీళ్లు పోలేవు, సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక 20 మీటర్లు 30 మీటర్లు కొట్టేసింది, పైకి లేపేసింది, మొత్తం కొట్టుకోబోయింది. కొట్టుకోబోయిన తర్వాత కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినింది. అంటే ఏం చేయాలి? నేను మిమ్మల్ని అడిగేదంటే మీరు అందరూ కూడా చర్చ చేయాలి, ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి.